నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్ జెండర్లను గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం మహిళలకు సంబంధించిన కిట్లను అందజేశారు. సమాజంలో ట్రాన్స్ జెండర్లను చులకనగా చూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని మంత్రి తెలిపారు. ఇక జిల్లాలో ఉన్న 168 మంది ట్రాన్స్ జెండర్లను ఐడీ కార్డులను అందజేశామన్నారు. మీ సమస్యలు విని పరిష్కరించే ఒక రైతు కుటుంబం గెలిచిన కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి అరిచెందిన కలెక్టర్ గారు ఎట్లా చేసిందో అంతకంటే ఎక్కువ చేయాలని కూడా కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇంకా ఈరోజు ట్రాన్స్ జెండర్లని మనం గుర్తించడం కాదు, మనలో ఒకరిగా ఇప్పుడే ఒక చెల్లె చెప్పింది, మీ అందరికీ చెప్తున్న ఒక మినిస్టర్ లాగా కాదు, మీకు ఒక అన్నలాగా తప్పకుండా మన జిల్లాలో ఉన్న 178 మందే కాదు మన రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్ జెండర్ల సమస్యలను ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా మహిళా సంఘాలలో, కలెక్టర్ ఆఫీసులలో, ఆర్టీఓ ఆఫీసులలో మీరు స్వయం సహాయంగా మీ కాళ్ళ మీద ఎదిగేలాగా తప్పకుండా మా ప్రభుత్వం ఇటు నేను నల్గొండ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకొచ్చి పరిస్థితి